హాయ్ ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలను కల్పించే విధంగా సదరన్ రైల్వేస్ నుంచి మనకు ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ నోటిఫికేషన్కి తెలుగు వాళ్ళైనటువంటి ఆంధ్ర వాళ్ళు కానివ్వండి, లేదా తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మేల్ ఫీమేల్ క్యాండిడేట్లు కూడా ఈ పోస్టుకు అప్లై చేసుకోవడానికి అర్హులేండి. ఒకవేళ కనుక ఈ పోస్టులో కనుక మనం నియమించబడితే కనుక మనకి స్టార్టింగ్ శాలరీ దాదాపుగా 22,000 నుంచి స్టార్టింగ్ అవుతుందండి. సో అభ్యర్థులు ఎవరైతే రైల్వేలో మంచి మంచి అవకాశాలు కావాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక మనం మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం, లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఇది మనకి సదరన్ రైల్వే చెన్నై నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ మనకి 35/2019 అంటే మే 30 రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు భర్తీ చేపుతున్నటువంటి పోస్టులు గమనిస్తే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్ ఆర్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అండ్ డిజిటల్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ కానీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ కూడా ఇవ్వడం జరిగిందండి, 36/2019 అంటే జూన్ 30 సాయంత్రం 5 గంటలకల్లా మన అప్లికేషన్ని ఈ ఆన్లైన్ పోర్టల్లో సబ్మిట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారండి. దానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది, rrcmas.it అని. ఈ అఫీషియల్ లింక్ ఏదైతే ఉందో అది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడుస్తున్నాను. ఇక పోస్టుల వివరాలు కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి కేటగిరీ చూస్తే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్ ఆర్ డీఈఓ అండ్ డిజిటల్ ఆఫీస్ అసిస్టెంట్స్. లెవెల్ పే వచ్చేసరికి మనకి 4వ లెవెల్ పే మ్యాట్రిక్స్లో శాలరీ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసినట్లయితే మొత్తం 95 పోస్టులు భర్తీ కానీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇక మనకి కేటగిరీ వైజ్ కనుక పోస్టులు చూస్తే అన్రిజర్వ్ 48, ఓబీసీ 26, ఎస్సీ వాళ్ళకి 14, ఎస్టీ వాళ్ళకి 7. సో మొత్తంగా 95 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థుల యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించేట్లయితే ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ బీసీఏ కానివ్వండి, లేదంటే బీఎస్సీ కంప్యూటర్స్ కానివ్వండి, లేదంటే బీఎస్సీ ఐటీ అంటే డిగ్రీ కనుక ఉండి ఏదైనా కనుక మీకు ఎంఎస్ ఆఫీస్ ఏదైనా సర్టిఫికేట్ ఉంటే కనుక వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఏ డిగ్రీ చదివినా పర్లేదండి, ఆర్ట్స్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, ఇంజనీరింగ్ వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే మీకు ఒక ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ ఉన్నా సరే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక ఏజ్ కనుక చూసినట్లయితే మనకి 1/1/2019 నాటికి మీ వయసు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అప్రైజ్ లిమిట్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక 5 ఏళ్ళు, ఓబీసీ వాళ్ళకైతే కనుక 3 ఏళ్ళు, నాన్ క్రిమినల్ ఏరియా అయితే, అదే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అంటే పిహెచ్ క్యాండిడేట్లకైతే కనుక 10 ఏళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక అప్లికేషన్ ఫీజు కనుక గమనించినట్లయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక ₹500 చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ కనుక మీరు స్క్రీనింగ్ టెస్ట్ కనుక అటెండ్ అయితే కనుక మీకు ₹400 అనేది రిఫండ్ చేయడం జరుగుతుంది, అంటే మీ అకౌంట్ క్రెడిట్ ఇస్తారు తర్వాత. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ మైనార్టీ క్యాండిడేట్స్ అయితే కనుక ₹250 చెల్లిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఎగ్జామ్ కనుక అటెండ్ అయితే మీరు కట్టినటువంటి మొత్తం అమౌంట్ కూడా మీకు వెనక్కి మీ బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ అయితే కనుక ఒక రకంగా చెప్పాలంటే ఎటువంటి ఫీజు లేదు అని చెప్పేసి అర్థమవుతా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ కనుక గమనించినట్లయితే మనకి రెమ్యూనరేషన్ ఎంత ఇస్తారు ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. క్లాస్ వైజ్కి వచ్చేసరికి జెడ్ క్లాస్లో కనుక మనకు పోస్టింగ్ ఇస్తే కనుక 18,500 ఇస్తారండి నెలకి. అలాగే వై క్లాస్లో అయితే కనుక 20,000 ఇవ్వడం జరుగుతుంది. అదే ఎక్స్ క్లాస్లో కనుక మనకి ఉద్యోగం ఇవ్వడం జరిగితే కనుక మనకి దాదాపుగా 22,000 నెలకి శాలరీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ జాబ్ ప్రొఫైల్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీకు వర్క్ విల్ ఇన్వాల్వ్ బట్ విల్ నాట్ బి లిమిటెడ్ టు అసిస్టెంట్ ఆఫీసర్స్ ఇన్ దేర్ డైలీ వర్క్, డేటా ఎంట్రీ వర్కింగ్ విత్ సిస్టమ్స్ అండ్ డేటాబేస్ అండ్ టు క్యారీ అవుట్ అదర్ వర్క్స్ ఇన్స్ట్రక్టెడ్ బై ద అథారిటీస్. ఫ్రెండ్స్, ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే మీకు ఎటువంటి బయట వర్క్ ఇవ్వడం జరగదు అని చెప్పేసి చెప్తున్నారండి. క్లియర్గా మీకు కంపల్సరీగా డేటా ఎంట్రీ వర్క్ మాత్రం ఉంటుంది. మీరు ఆఫీసులో కూర్చొని కంప్యూటర్లో వాళ్ళు ఇచ్చినటువంటి డేటాని తీసుకొని కలెక్ట్ చేసి ఫైల్ తయారు చేయడం, లేదంటే సర్కులర్స్ తయారు చేయడం, నోటిఫికేషన్స్ తయారు చేయడం, ఇలాంటివి మాత్రమే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మీ వర్క్ కూడా ఇక్కడ డిజైన్ చేయడం జరుగుతుంది. ఇక మోడాఫ్ సెలక్షన్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక చిన్న ఎగ్జామ్ కండక్ట్ చేయడం ద్వారా మాత్రం మనల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ మొత్తం కూడా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ మాత్రం ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 100 క్వశ్చన్స్ కూడా మనకి ఎక్కడి నుంచి ఇస్తారు అని చెప్పేసి కూడా క్లియర్గా చూడటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి నాలెడ్జ్ ఆర్ కంప్యూటర్స్ మీద, తర్వాత ఇంగ్లీష్ మీద, బేసిక్ క్వాంటిటేటివ్ స్కిల్ అండ్ జనరల్ నాలెడ్జ్, ఈ 4 కాంపౌండ్ నుంచి మనకి 100 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ 100 క్వశ్చన్లు కూడా మనం కనుక ఎవరైతే ఎక్కువ స్కోర్ చేయగలుగుతారో వాళ్ళకి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అలాగే ఈ ఎగ్జామ్కి స్కిల్ టెస్ట్కి మనకు 130 మార్కింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అలాగే ఈ 100 క్వశ్చన్లు మనం అటెండ్ చేయడానికి మనకు 90 నిమిషాలు మాత్రమే టైం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి సదరన్ రైల్వే నుంచి వచ్చినటువంటి ఒక మంచి నోటిఫికేషన్. ఎవరైతే అభ్యర్థులు
మాకు కాంట్రాక్ట్ జాబ్ అయినా పర్వాలేదు అనుకుంటున్నారు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెంటనే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ లింక్ తర్వాత అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను. ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ త్వరగా చదువుకొని ఆ తర్వాత మీ ఎలిజిబిలిటీ సాటిస్ఫై అయితే మాత్రం వెంటనే మీ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా కనుక గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళకి మన ఛానల్ని వీడియోని రెండింటిని షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రీచ్ అయినట్టుంటుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. శ్రమజీతే.